వెల్కమ్ టు శివ అగ్రికల్చర్. నేను శివగౌడు. ఈరోజు బంతిపూలలో పించింగ్ విధానం గురించి తెలుసుకుందాం. పించింగ్ అంటే ఈ బంతిపూలు ఒక నెల కాపు ఇలా మొగ్గ మీద ఉన్నప్పుడు ఈ విధంగా తొడిమే కాడికి తీసేయడాన్ని పించింగ్ అంటారు. ఈ విధంగా ఇట్లా మొత్తం ఈగురు కాడికి తీసేయాలా. ఇట్లా సెంటర్లో ఈగురు వస్తుంది కదా, అది మొత్తం తీసేయాలా. ఈ విధంగా ఇక్కడ ఈడ చూస్తున్న బంతిపూలు ఇప్పుడు నెల రోజుల వయసున్నది. మీకు ఒక నెల కిందట మా పొలంలో బంతి నాటైతే చూపించినాను, ఆ క్రాపే ఇది. ఇప్పుడు మొగ్గ దశకు వచ్చింది. ఇప్పుడు మొగ్గ దశలో మనం పించింగ్ చేస్తున్నాం. అంటే చెట్టు ఇట గ్రోతింగ్ లేదు కదా, ఈ విధంగా ఇడి వరకు ఇక్కడ కనపడుతుంది కదా, ఇడి వరకు తీసేసి ఇట్లా తీసేయాలి. సెంటర్ తీసేసి మొత్తం చెట్టు బ్రాంచెస్ బాగా వచ్చేస్తుంది. మనం ఇట్నే ఉందనుకో, చెట్లు బ్రాంచెస్ రావు, కొమ్మలు ఎక్కువ రావు. ఈ విధంగా ఓన్లీ బంతిలానే కాదు, పత్తిలైనా తీసేయచ్చు, మిరపల చాలా రకాల పంటల్లో ఇట్లా తీసేయచ్చు. సెంటర్లో మొత్తం ఆడి వరకు తీసేసిందనుకో, మొత్తం ఈ బ్రాంచెస్ బాగా చెట్టు మొత్తం బాగా కొమ్మలు బాగా వస్తాయి, గుబురుగా పెరుగుతుంది. ఇప్పుడు నెల రోజుల వయసు ఉంది ఇది. మనం ఈడి వరకు తీసేయాలి మొత్తం. ఇది ఈ విధంగా తీసేసేదాన్ని పించింగ్ అంటారు. ఖచ్చితంగా బంతిపూల్లో ఇది పించింగ్ చేయాలా. మనం నెల రోజుల వయసులో ఉన్నప్పుడు ఖచ్చితంగా పించింగ్ చేసుకోవాలా. పించింగ్ చేసుకుంటేనే మనకు కొమ్మలు బాగా పెరుగుతాయి, చెట్టు ఊక బాగా గుబురుగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది బంతిపూలు ఒక నెల రోజులు వయస్తున్నది. ఇప్పుడు మొగ్గ స్టేజ్లో ఉంది. ఇది వరకు తీసేసుకోవాలా. తీసేసుకుంటే మనం ఒక మొగ్గకు రెండు మొగ్గలకు చూసుకుంటే అయ్యో మొగ్గలు పోతాయి, చెట్లు మొక్కలు పోతాయి, పూలు పోతాయి అనుకుంటే చెట్టు గుబురుగా రాదు. ఖచ్చితంగా ఇటు వరకు ఇక్కడ చూడండి, ఇటు వరకు తుంచేసుకోవాలా. పించింగ్ ఖచ్చితంగా చేసుకోవాలా, లేకుంటే ఇట్లానే బరిగెళ్ళక ఉంటాయి, చెట్లు గ్రోతింగ్ రాదు ఎక్కువ. ఫస్ట్ మనకు గుడ్డి గుర్తిందంటే ఫస్ట్ మొగ్గ వచ్చినప్పుడు ఇట్లా తీసేసుకోవాలా.
మామూలుగా ఫస్ట్ పించింగ్ చేసాము, మొన్న చూపించినాను కదా వీడియోలో బంతిపూలకు పించింగ్ చేసాం. పించింగ్ తర్వాత ఎద్దుల గడంతో బోజా లాగించి ఇప్పుడు మొత్తం మొక్కకు మన్న ఎక్కిస్తున్నాం. మొత్తం చెట్లు అంటే పూలు పూసినప్పుడు కింద పడిపోకుండా నీట్గా ఉంటుంది అని చెప్పి మొత్తం చలిక పారలతో బోజా ఎక్కిస్తున్నాం. చూడండి ఒకసారి. ఇదో ఇట్లా మధ్యన బంతిపూల మధ్యన మొత్తం గడ్డి ఉంది. ఈ విధంగా మన్ను ఎక్కడం వల్ల మన్ను అంతా కవర్ అయిపోతుంది, మన్ను గడ్డి బూడిపోతుంది, ప్లస్ ఈ బంతిపూల మొక్కకు సపోర్ట్ మన్ను బోజ ఎక్కుతూ ఉంటుంది. అందుకని ఈ విధంగా బోజ లాగిస్తుంది. ఇట్లా చెట్టుకు సపోర్టు బాగుంటుంది. ఇక్కడ చూడు కలుపు, ఈ పక్క బోజకు ఇట్లా మధ్యాహ్నం చూడండి, ఇది ఇట్లా లాగిచ్చిన తర్వాత డిఫరెంట్ చూడండి. చెట్టుకు సపోర్టు ఉంటుంది, ప్లస్ గడ్డి కలుపు అంతా బూడిపోతూ ఉంటుంది. ఇది మొత్తం లాగినది, బోజ లాగినది.